అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆసియా ఖండంలోనే ఆటోమేటిక్ సైఫాన్ సిస్టమ్ కలిగినటువంటి రెండవ ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్మించబడింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట గ్రామ శివారులో ఈ ప్రాజెక్టుని నిర్మించారు. 17 ఆటోమేటిక్ సైఫాన్లు కలిగినటువంటి ఈ ప్రాజెక్టు పూర్తిగా ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. మిగతా అన్ని ప్రాజెక్టులకు ఈ ప్రాజెక్టుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి సైఫన్లు ఆటోమేటిక్గా నీటి సామర్థ్యం పెరిగిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా సైఫన్లు తెరుచుకుంటాయి. తద్వారా ప్రాజెక్టులో నిండినటువంటి నీరంతా కూడా దిగువన ఉన్నటువంటి పంట పొలాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం సరళ సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. యస్, ఎగ్జాక్ట్గా ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ కలిగినటువంటి ప్రాజెక్టే సరళ సాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. పూర్తిగా ఇక్కడ చూడవచ్చు, ఇది దాదాపుగా ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ప్రాజెక్ట్ అనే చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులో మొత్తం 17 సైఫన్లు ఉంటాయి. ఈ 17 సైఫన్లన్నీ కూడా నీటి సామర్థ్యాన్ని బట్టి, గాలి పీడనాన్ని బట్టి ఒక్కొక్కటిగా ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి సైఫన్లు తెరుచుకుంటాయి. ఈ సైఫన్లు తెరుచుకునేసరికి చూస్తున్నాం విజువల్స్లో క్లియర్గా ఈ ప్రాజెక్ట్ నుంచి నీరంతా కూడా దిగువకు వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రాజెక్టు లోపల, ప్రాజెక్టు దగ్గర పూర్తిగా ఆఫ్ టీఎంసీ సామర్థ్యం కలిగినటువంటి ఈ ప్రాజెక్టు పూర్తిగా చూస్తుంటే నిండుకుండని తలపిస్తుంది. నిండుకుండలా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు దీని సామర్థ్యం పూర్తిగా చేరిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా సైఫన్ గేట్లన్నీ కూడా తెరుచుకుంటాయి. ఈ గేట్లు తెరుచుకున్న నేపథ్యంలో ఇక్కడికి పర్యాటకుల తాకిడి కూడా మొదలవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చేసి దాదాపుగా ఇది చాలా అరుదుగా తెరుచుకుంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా నీటి సామర్థ్యం పెరిగిన నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు సైఫన్లు తెరుచుకుంటాయి. కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంటి సైఫన్లు, ఏంటి చరిత్ర, ఏంటి చూద్దాము తెలుసుకుందాం అంటూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ ప్రాజెక్టు ఇప్పుడైతే నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. నిండుకుండలా మారిన నేపథ్యంలో గేట్లు తెరిచారు. గేట్లు తెరిచిన నేపథ్యంలో నీరంతా కూడా దిగువకు వెళ్తుంది. వేల ఎకరాల సాగు ఈ ప్రాజెక్టుని ఆధారంగా చేసుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ గేట్లు తెరిచిన నేపథ్యంలో పూర్తిగా నీరంతా కూడా దిగువకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఆటోమేటిక్గా గేట్లు తెరుచుకున్నాయి. గేట్లు తెరుచుకున్న నేపథ్యంలోనే నీరంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. చూస్తున్నాం పాల బుడగల్లాంటి ఆ నీరంతా కూడా పరవళ్ళు తొక్కుతూ కిందికి వెళ్తున్న నేపథ్యంలో రైతన్నలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 8 గ్రామాల ప్రజలంతా కూడా ఈ ప్రాజెక్టుపై ఆధారపడి ఉంటారు. ఈ ప్రాజెక్టులో చూస్తున్నట్టయితే పూర్తిగా 1095 అడుగుల నీరు చేరితే ఆటోమేటిక్గా సైఫన్లన్నీ కూడా తెరుచుకునేటటువంటి అవకాశం. 1089 అడుగుల సామర్థ్యం ఈ ప్రాజెక్టు. 1089.25 అడుగులకు కనుక నీరు చేరుకున్నట్టయితే ఒకేసారి 3 సైఫన్లు తెరుచుకుంటాయి. ప్రస్తుతం 3 సైఫన్లు తెరుచుకున్నాయి. 3 సైఫన్లు తెరుచుకున్న తర్వాత నీరు ఇక్కడి నుంచే, మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఇక్కడి నుంచే కిందికి వెళ్తున్నటువంటి పరిస్థితి. నీరు ఒక్కసారిగా బయటికి వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒక రకమైనటువంటి శబ్దం కూడా వినిపిస్తుంది. పూర్తిగా ఈ వాటర్ అంతా కూడా ఈ ప్రాజెక్టు దగ్గర నీటి ఒత్తిడితోనే గేట్లు తెరుచుకుంటాయి, గాలి ఒత్తిడితోనే తెరుచుకుంటాయి అనేది ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో మొత్తానికైతే ప్రస్తుతం ఒక 3 గేట్లు అయితే తెరుచుకున్నాయి. 3 గేట్లు తెరుచుకున్న నేపథ్యంలోనే ఇక్కడ నుంచి నీరంతా కూడా కిందికి వెళుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టు దిగువన ఉండేటటువంటి రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా ఖండంలోనే ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సరళ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా మారింది. 3 సైఫన్లు ఆటోమేటిక్గా తెరుచుకోవడంతో నీరు దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ ప్రాజెక్టు ఆలోచన అప్పట్లో రావడమే చాలా గొప్ప విషయం అంటూ కూడా జిల్లా వాసులు కావచ్చు, చాలామంది మేధావులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు జిల్లాలో ఉంది. దీనికి పర్యాటక శోభను కల్పించాలి, పర్యాటకుల తాకిడి పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలనేది స్థానికులు చాలా రోజుల నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కానీ ప్రస్తుతానికైతే సరళ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారిన నేపథ్యంలో ఆటోమేటిక్గా 3 సైఫన్లు తెచ్చుకున్నాయి. 3 సైఫన్లు తెచ్చుకోవడంతో నీరంతా కూడా దిగువకు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
మాకు సల్లసారి నిండినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పంట పొలాలన్నీ పచ్చగా కలకలలాడుతున్నాయి. మా ఆనందానికి తిరుగులేదు. ఇంకా చాలా ఏళ్ళ నుంచి సైబన్ సిస్టమ్ నడవక ఇప్పుడు సైబన్ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పటికీ ఇంకా 3 రోజులైనా 2 సైబన్ సిస్టమ్ నడుస్తున్నాయి, 4 గుడ్లు నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలంతా పర్యాటకంగా వచ్చి చూస్తున్నారు. కాబట్టి దీనికి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. పర్యాటక అభివృద్ధి మొన్ననే ఎమ్మెల్యే గారు వచ్చి చూసిపోయారు. వారు కూడా పర్యాటకంగా చేస్తానని చెప్పారు. కాబట్టి అది కూడా మాకు సంతోషకరంగా ఉంది. ఈ పల్లె గ్రామాలన్నీ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. పోయిన సంవత్సరం తెలుసుకోలేదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి తెరుచుకోలేదు, మళ్ళీ ఇప్పుడే తెరుచుకున్నాయి. కాబట్టి అందరూ పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు, రద్దీగా ఉంది. కాబట్టి ఈ పర్యాటక కేంద్రంగా చేస్తే ప్రభుత్వం నుంచి మంచి ఇది ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీన్ని పర్యాటక అభివృద్ధి చేయాలని మేము ప్రజలంతా కోరుకుంటున్నాం. నా పేరు నాగన్న సార్. సోలిపూర్ కిలగన్పూర్ మండలికి వెళ్ళి సోలిపూర్కి వెళ్ళి వచ్చినాం. ఇక్కడ ప్రకృతి అందాలు బాగుంటామని, వాటర్ మంచిగా వస్తుందని ఇక్కడ వచ్చినాం చూడాలని. మంచి వచ్చినాం, ఇక్కడికి వస్తే మాకు మంచిగా ఖుషి అనిపిస్తుంది, బాగానే మంచిగా అనిపిస్తుంది. జూరాల కూడా పోయినా సార్? జూరాల టైప్ కొడుతుంది కానీ ఆడ ఎక్కువ గేట్లు ఉన్నాయి కదా, ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి దాంట్లో సగం అనపడుతుంది, మంచిగా అనపడుతుంది, బాగానే ఉంది సార్. తెలుసు తెలుసు, సైబాన్ గురు అని అంటారు దీన్ని. చూసింది మనం అంటే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, ఇంతవరకు అన్నారు కానీ మేము ఇప్పుడే కొత్తగా రావడం అన్నట్లు. మంచిగా మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మంచిగా కూడా అనిపిస్తుంది. అది బాగుందండి ఇక్కడ అన్ని, అంటే మా ఆసియాఖండంలోనే మెయిన్ 2వది కదా, బాగుంది ఇక్కడ. అదే చూడడానికనే వచ్చాము, చూస్తున్నాము. లేదు ఇంతకుముందు చూసాము కానీ వాటర్ వచ్చినప్పుడు ఎప్పుడు లేదు, ఇప్పుడే చూస్తున్నాం ఫస్ట్ టైం. మిగతా ప్రాజెక్టులకి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఇది ఓన్ లిఫ్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా బాగుంది ఇక్కడ. ఇక గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి దీన్ని పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేసి అండ్ ఇక్కడ ఉన్న ఫిషర్మెన్స్ కూడా కొంచెం హెల్ప్ కూడా అవుతుంది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. దీని గురించి బయట పబ్లిక్ తెలియదు. అవును, తెలిసేలా గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? గవర్నమెంట్ దీని గురించి మన అంటే పూర్వకాలంలో ఇది కట్టింది కాబట్టి దీని గురించి గవర్నమెంట్ కూడా కొంచెం దీన్ని టేకప్ చేసుకొని గవర్నమెంట్ కూడా పబ్లిక్ తెలియదట్టు చేయాలి. అండ్ ఇక్కడ పర్యాటక ప్రాంతం కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ మన తెలంగాణలో కూడా ఇలాంటిది ఉన్నందుకు మనం చాలా గర్వించాల్సిన విషయము. దీని ప్రభుత్వం కూడా చూడాలి, టేక్ ఓవర్ చేయాలి దీన్ని. ఇటువంటి వాటికి కొన్ని నిధులు ఏర్పాటు చేసి వీటిని మనం పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆసియా ఖండంలోనే సెకండ్ అని చెప్పి చెప్పారు. ఇది ఓపెన్ ఆటోమేటిక్ సైమన్ సిస్టమ్, అది చూద్దామని వచ్చాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. సెకండ్ టైం, ఇంతకుముందు తెగిపోయినప్పుడు ఒకసారి వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం. లే అది చూసామని అక్కడికన్నా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఆటోమేటిక్ సైమన్ సిస్టమ్ కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ తెరుచుకుంటే మళ్ళీ బంద్ అయినప్పుడు ఆటోమేటిక్ బంద్ అవుతుంది. అట్లా చూడడానికి వచ్చాం. ఏదైనా పర్యాటక కేంద్రం లాగా చేస్తే జనాలు ఇంకా వస్తారని చెప్పి మాకు ప్రేమ సార్. ఎవరు పట్టించుకోరు ఇది, రోడ్లు లేవు సార్. అసలు రాకపోవడానికి రోడ్లు, ఏదైనా టూరిజం ప్లేస్ లాగా చేస్తే కొద్దిగా బాగుంటుందని మాకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.